జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తి చేసి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా విజయనగరం జిల్లా చీపురపల్లి పట్టణం మండల ఆఫీస్ ఆవరణలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ఘన నివాళి అర్పించారు. మండల జడ్పీటీసీ వల్లరెడ్డి శిరీష, చీపురపల్లి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పలి అనంతం, మండల పార్టీ అధ్యక్షుడు వల్లరెడ్డి శ్రీనివాస్ నాయుడు, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ఉప సర్పంచ్ బెల్లన శ్రీదేవి, వైఎస్ ఎంపీపీ పతివాడ రాజారావు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరాలు అభివృద్ధి సందర్భంగా మరి గౌరవ మహానేత రాజశేఖర రెడ్డి గారి మనం దండ వేసుకొని ఈరోజు స్మరించుకొని ఆయన చేసినటువంటి 2004-2009లో పేద ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా కృషి చేశారో ఆయన తలుచుకొని ఈరోజు ఆయన తమిడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేసి ప్రజల తాలూకా మనలు పొంది జీవితాంతం వాళ్ళ మనసుల్లో నేను సౌదర్యపడతానని చెప్పేసి అనే మాటను నిలబెట్టుకొని ఈరోజు ఆయన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు అందరూ కూడా ఈరోజు ఇటువంటి పథకాలను నేరుగా ప్రజలకు అందించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. ఈరోజు ఆయన పరిపాలన చూసుకుంటే కులం మతం ఏ మతం చూడలేదు, ఏ పార్టీ చూడలేదు, కానీ ధనికుల పేదవాళ్ళ రెండు దీనిలో మధ్యలో పెట్టి ఈరోజు వ్యవహారాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ధనికుల 5% అయితే పేదవాళ్ళు ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి మనందరం కూడా ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి పాదయాత్రలో సుమారు 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేక మంది కష్ట సుఖాలు తెలుసుకొని మరి నవరత్నాలు అనే పథకాలని మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాల్లో ఏవైతే చెప్పారో ఆ హామీలన్నీ కూడా 99% పూర్తి చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ పాదయాత్రని మనందరం కూడా మరి గుర్తు తెచ్చుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జడ్పీటీసీ శిరీష గారికి, అలాగే పార్టీ పెద్దలు ఇప్పల అనంత గారికి, సర్పంచ్ సుధారాణి గారికి, ఇక్కడికి విచ్చేసిన శ్రీనివాస్ గారికి, అప్పలనాయుడు గారికి, రాజులకు, సర్పంచులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ